Hello. We were going through order yesterday, which was dealing with frame of suit. And I uh, know two rules, Gana, we'll be dealing with third rule today. And to refresh your memory, I'll give a brief introduction again uh, with that order. And one framing of suit, frame is nothing but a preparing a suit. And a order a suit should be prepared so well, it should be drafted so well that ఇట్ డజంట్ లీవ్ ఎనీ స్కోప్ ఫ్యూచర్ లిటిగేషన్స్ అన్నట్టు ఒకే కాస్ ఆఫ్ యాక్షన్ ఒకే పర్సన్ నుంచి ఉత్పన్నం అయినప్పుడు అది ఎంత బాగా డ్రా చేయాలి ఎంత బాగా ప్రిపేర్ చేయాలి అంటే లైక్ ఇంకా ఫర్దర్ అది మ్యాటర్ కి సంబంధించి ఇంకా ఫర్దర్ లీగల్ కాంప్లికేషన్స్ ఏమి ఫ్యూచర్ లిటిగేషన్స్ ఏమి ఉండకుండా ఉన్నట్టు అండ్ అండ్ దిస్ డీల్స్ విత్ టూ మెయిన్ థింగ్స్ మోర్ పర్టికులర్లీ లైక్ టు మెన్షన్ ఒకటి క్లెయిమ్స్ కోసం ఎన్ని క్లెయిమ్స్ ఉంటాయి ఒక వ్యక్తికి అగెన్స్ట్ గా అన్ని క్లెయిమ్స్ అదే సూట్ లోను ఒకే ప్రొసీడింగ్ లోను క్లెయిమ్ చేయాలి అన్నట్టు చెబుతుంది అండ్ దాని ఇంకొక కాన్సెప్ట్ ఇస్ అబౌట్ కాస్ ఆఫ్ యాక్షన్ ఒక వ్యక్తికి అగెనెన్స్ గా ఒక డిస్ప్యూట్ లో ఎన్ని కాస్ ఆఫ్ యాక్షన్స్ అరైజ్ అవుతున్నాయో అన్ని కాస్ ఆఫ్ యాక్షన్స్ అదే సూట్ లో అరైజ్ చేయాలి అని చెప్పి చెబుతుంది అనమాట అంటే ఇట్ నాట్ బి క్లెయిమ్ ఇన్ పార్ట్స్ అన్నట్టు లైక్ ఇప్పుడు ఒక క్లెయిమ్ ఒక లో క్లెయిమ్ చేసి మళ్ళీ ఇంకొక రిలీఫ్ ఇంకొక లో క్లెయిమ్ చేసి ఇంకా రిలీజ్ ఉంటే వేరే లో క్లెయిమ్ చేసి అట్లా కాకుండా అన్ని రిలీఫ్స్ ఏవైతే క్లెయిమ్ చేయదలుచుకున్నారో ఒక డిస్ప్యూట్ లో ఒక పర్సన్ ఫ్యూ పర్సన్స్ కి కేసు అవన్నీ ఒక దావాలోనే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి చెబుతుంది ఈ ఆడిటో అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఇస్ బేసిక్ జనరల్ రూల్ లైక్ ఏం చెప్పిందంటే

క్లెయిమ్స్ ఏమైతే ఉంటాయో చేయగల క్లెయిమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అవే సూట్ లో క్లెయిమ్ చేయండి మొత్తం క్లెయిమ్ ఏమైతే ఉందో ఇంకా అడిషనల్ క్లెయిమ్స్ ఏమైనా ఉండి ఉంటే అన్ని క్లెయిమ్స్ కానీ మొత్తం క్లెయిమ్ కానీ ఒకే సూట్ లోనే క్లెయిమ్ చేయండి అని చెప్పి చెబుతుంది ఇన్ కేస్ అట్లా కనుక క్లెయిమ్ చేయడం కుదరకున్నా లేకపోతే మర్చిపోయినా వాట్ ఆర్ విదర్ వాలంటరీగా రిలిక్విజ్ చేసుకున్నా కావాలని వదులుకున్న ఆ క్లెయిమ్ ని మనం మళ్ళీ ఫర్దర్ లిటిగేషన్ లోను ఇంకా దాన్ని క్లెయిమ్ చేయడానికి లేదు అన్నట్టు చెప్తుంది అండ్ ఐ ఆల్సో గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇంకా కావాలంటే ఐ గివ్ యూ బెటర్ ఎగ్జాంపుల్ అండ్ రూల్ త్రీ కూడా ఆల్మోస్ట్ సపోర్టివ్ సపోర్టివ్ ప్రావిషన్ టు రూల్ టూ అనమాట కానీ ఇందులో ఏం చెప్తుందంటే అది రూల్ టూ లో కావాలని వాలంటరీగా రిలింక్విష్ చేసుకుంటే వాలంటరీగా వదులుకుంటే ఒక రిలీఫ్ దాన్ని మళ్ళీ మీరు క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్తుంది కిందన రూల్ త్రీ ఏం చెప్తుంది అంటే ఇట్ నాట్ బి వాలంట్రీ అది ఏ రీజన్ మూలంగా మీరు తెలిసైనా క్లెయిమ్ చేయకపోవచ్చు తెలియకైనా క్లెయిమ్ చేయకపోవచ్చు వాట్ ఆర్ బి ద రీజన్ లైక్ ఒకసారి కనుక ఒక రిలీఫ్ క్లెయిమ్ చేయడం లేదంటే ఒక పార్ట్ ఆఫ్ క్లెయిమ్ ఏదైనా ఉంటే దాన్ని క్లెయిమ్ చేయడం మీరు మానుకుంటే దాని మీద రెస్ట్యూటికేట అప్లై అవుతుంది రెస్ట్యూటికేటలో మళ్ళీ ఇట్స్ నాట్ టోటల్ రెస్ట్యూటికేటా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ రెస్ట్రిఫికేట ఉండే మనకి ఎక్స్ప్లనేషన్ ఫోర్ లో కన్స్ట్రక్టివ్ రెస్ట్రిఫికేటా అని అది అప్లై అవుతుంది అనమాట ఈ రూల్ త్రీకి రైట్ సో ఒకటి కన్నా ఎక్కువ రిలీఫ్ క్లెయిమ్ చేసే ఆస్కారం ఉండినప్పుడు ఒకటో రెండో క్లెయిమ్ చేసి ఒకటో రెండో వదులుకుంటే మెన్షన్ చేయకపోతే ఆ రిలీఫ్ని అది దాని మీద ఇంకా రెస్ట్యూటిఫికేటా వర్తిస్తుంది అనమాట దాని మీద క్లెయిమ్ చేసుకున్నట్టే లెక్క ఇంకా ఫ్యూచర్లోనూ ఎప్పుడు మళ్ళీ ఆ రిలీఫ్ని వేరొక సూట్ ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అని చెప్పి చెబుతుంది బట్ ఈటివ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ రిలీఫ్ మీరు ఏమైనా అడగడం ఇనిషియల్ గా మర్చిపోయారు అనుకోండి లాట పార్ట్ ఆఫ్ సూట్ లోనే మీకు గుర్తొచ్చింది అనుకోండి అయ్యయో నేను ఈ రిలీఫ్ కూడా అడగాల్సి ఉండే కదా ఇందులో ఒరిజినల్ గా సూట్ లో నేను అడగలేదు కదా సూట్ ఫైల్ చేసినప్పుడు మరి ఇంకా నేను అది వదులుకోవడమేనా అంటే సూట్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు కనుక మీరు రియలైజ్ చేసుకున్నారనుకో అప్పుడు యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫోర్ అమెండింగ్ యు ప్లేంట్ లైక్ అప్పుడు మీ ప్లేన్ ని మీరు అమెండ్ చేసుకొని అందులోనైతే యాడ్ చేసుకునే రిలీఫ్ అయితే ఉంది బట్ ఒకసారి సూట్ కనుక సమ్అప్ అయిపోతే ఎండ్ అయిపోతే అప్పుడు యూ కెన్ నాట్ క్లెయిమ్ ద రిలీఫ్ బ్యాక్ రైట్ అది రూల్ త్రీ చెప్తుంది దానికి ఇలిస్ట్రేషన్ కూడా ఇస్తారు అంటే సేమ్ ఇలిస్ట్రేషన్ తీసుకొని సుమారు అలాంటి ఇలిస్ట్రేషన్ ఇస్తాను ఒక వ్యక్తి తన ఇల్లు అద్దెకి అనుకోండి రైట్ వే బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వంటీస్ లో ఎప్పుడో అధిక ఇచ్చినారనుకోండి ఆ వ్యక్తి ఒక ఏడు ఇచ్చినారు రెంట్ అంతా కంప్లీట్ గా ట్వంటీ ట్వంటీ వన్ లో ఇవ్వలేదు ట్వంటీ ట్వంటీ టూ లో ఇవ్వలేదు ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇవ్వలేదు సో ఇవ్వకుంటే ఏం చేస్తా అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ లోను ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే సూట్ ఫైల్ చేస్తారు ఫోర్ క్లైమ్ క్లెయిమింగ్ ఆల్ ద బ్యాలెన్స్ ఫ్రెండ్స్ రైట్ అట్లా క్లెయిమ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏయర్ కి ఇవ్వలేదు ఆ ఇయర్ అడుగుదాం మిగతా టూ ఇయర్స్ కి నెమ్మదిగా ఫైల్ చేసుకుందామని ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ లో బ్యాలెన్స్ ఉన్న రెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే అడుగుతారు ఆ సూట్ లోను ఇంకా ట్వంటీ ట్వంటీ టూ లో పే చేయాల్సిన రెంట్ అడగరు ట్వంటీ ట్వంటీ త్రీలో పే చేయాల్సిన రెంట్ అడగరు వాట్ ఆర్ విత్ రీజన్ ఫర్ దాట్ లైక్ సో అట్లా అడగకుండా ఉండినప్పుడు ఆ సూట్ డిసైడ్ అయిపోయి ట్వంటీ ట్వంటీ వన్ లో ఎరియర్స్ ఆఫ్ అయితే ఉన్నాయో అంతా కోర్ట్ గ్రాండ్ చేసేస్తుంది అనుకోండి సో ఇప్పుడు ఫర్దర్ గా మరి వేరే సూట్ లోను వేరే లిటికేషన్ వేరే వేరే యూనో వేరే ప్రొసీడింగ్ లోను మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ కి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబంధించి ఆయడ్స్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి లేదు బికాస్ ఒక సూట్ లోనే మీకు రిలీఫ్ అడిగే ఛాన్స్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మీరు ఎడియట్స్ అడుగుతుంటే ట్వంటీ ట్వంటీ టూ అడగొచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ కూడా అడగచ్చు మీరు అదే సూట్ లో బట్ మీరు ఎందుకు అడగలేదు రైట్ సో అట్లా అడగడం మా అనుకున్నప్పుడు దానికి రీజన్ ఏదైనా కానీ అండి అవుట్ ఆఫ్ ఆర్ ఆర్ట్ ఆఫ్ ఓవర్ ఇంటెలిజెన్స్ ఏదైనా కానివ్వండి ఒక్కసారి కనుక అట్లా రిలీఫ్ కనుక అడగకుంటే ఆ క్లెయిమ్ మొత్తం ఎంత క్లెయిమ్ అయితే మీరు చేయగలిగిన రైట్ మీకు నిందో అంత క్లెయిమ్ అదే సూట్ లో కనుక చేయకుండా ఉండుంటే అప్పుడు మీరు ఏ పార్ట్ ఆఫ్ క్లెయిమ్ అయితే మీరు క్లెయిమ్ చేయలేదో దాన్ని వేరొక సూట్ లో ఫైల్ చేసుకొని క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్పి చాలా గా చెబుతోంది రూల్ సారీ రూల్ టూ చెబుతుంది అనమాట రైట్ అండ్ రూల్ త్రీ కూడా

ఒకే ట్రాన్సాక్షన్ నుంచి ఉత్పన్నమైన రిలీఫ్స్ ఏమైతే ఉండినాయో అన్ని రిలీఫ్స్ ఒక సీట్ లోనే అడగాలి అని చెప్పి చెబుతున్నారు రైట్ సో అది ఒక ట్రాన్సాక్షన్ రిసెన్స్ ఒక ట్రాన్సాక్షన్ క్లూ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టూ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో రెంట్ క్లెయిమ్ చేయడం ఇస్ అ సింగిల్ ట్రాన్సాక్షన్ రైట్ కదా సో ఆ రెంట్ కి సంబంధించిన మళ్ళీ వేరే ఏమి ఉండవు మళ్ళీ దాని ద్వారా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే డ్యామేజెస్ అడగడం ఇవన్నీ వేరే వేరే ఇదే అయిపోతుంది కదా సో అట్లా కాకుండా ఇప్పుడు రెంట్స్ క్లెయిమ్ చేయడం ఏమైతే ఇందు అదంతా యూ క్వాలిటీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లైక్ ట్వంటీ ట్వంటీ వన్ పేజ్ లేదు ట్వంటీ ట్వంటీ టూ పేజీ లేదు ట్వంటీ ట్వంటీ త్రీ పేజ్ లేదు ఇవన్నీ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో వస్తాయో అలా అలా ఉత్పన్నమైన రిలీవ్ ఏమైతే ఉండినాయో అవన్నీ ఒక్కసారి ఆ క్లెయిమ్ ఫామ్ లోను ఒక్కసారి ఒక సీట్లోనే అడగాలని చెప్పి చెబుతోంది ఇన్ కేస్ యూ డోంట్ ఆస్ ఇట్ రెస్ట్ అప్లై ఫోర్ దాట్ కన్స్ట్రాక్టివ్ రెస్టిఫికేట్ ఆబ్వియస్లీ రైట్ అప్లైస్ దే అండ్ యూఆర్ నాట్ అలావ్డ్ టు క్లెయిమ్ దిట్ రిలీఫ్ ఎగేన్ అని చెప్పి రూల్ టూ చెప్పింది కదా ఇక్కడ రూల్ త్రీ ఏం చెప్తుందంటే ఇది కాస్ ఆఫ్ యాక్షన్ కోసం చెప్తుంది ఎన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ ఎన్ని కాజెస్ ఉంటాయో ఒక వ్యక్తికి అగెన్స్ట్ గా రిలీఫ్ క్లెయిమ్ చేయడానికి ఏమైతే అరైజ్ అయినాయో అవన్నీ ఒకసారి మెన్షన్ చేసి ఉండాలి అని చెప్పి చెబుతుంది రూల్ త్రీ అనమాట రైట్ ఆల్ రీత్ రూల్ ఫర్ యూ ఏం చెప్తుంది

చాలా కాజెస్ ఆఫ్ యాక్షన్ కనుక ఉత్పన్నం అవుతాయి ఎవరికి అగెనిస్ట్ గా అగేనెస్ట్ సేమ్ డిఫెండెంట్ ఒకే డిఫెండెంట్ కి అగెనిస్ట్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్స్ ఉందంటే అవన్నీ ఒక లోనే దగ్గరికి తీసుకురండి ఒక లోనే యాడ్ చేయండి జాయింట్ చేయండి అని ఆర్ ది సేమ్ డిఫెండెన్స్ సేమ్ డిఫెండెన్స్ అంటే ఇందాక ఒక డిఫెండెంట్ ఉన్నారు ఇక్కడ మల్టిపుల్ డిఫెండెన్స్ ఉంటారు మల్టిపుల్ డిఫెండెన్స్ కి కి ఏదైనా అరైజ్ అయితే ఎన్ని కా ఎన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుందో అవన్నీ ఇంక్లూడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఇంకా దీనికోసం డిస్క్రిప్షన్ ఉండే ఐల్ యూ లైక్ సో ఇట్ ఈస్ అబౌట్ వన్ డిఫెండెంట్ ఆర్ మల్టిపుల్ డిఫెండెన్స్ జాయింట్లీ అండ్ ఇంకా ఏం చెప్తున్నారు అండ్ ఎనీ ప్లేటివ్స్ హావ్ కాజెస్ ఆఫ్ ఆక్షన్ ఇన్ విచ్ంట్లీ ఇంట్రెస్టెడ్ సేమ్ డిఫెండెంట్ ఇక్కడ మల్టిపుల్ ప్లేంటివ్స్ కోసం ఇందాక మల్టిపుల్ డిఫెండెన్స్ సింగిల్ డిఫెండెంట్ అండ్ మల్టిపుల్ డిఫెండెన్స్ చెప్పారు ఇక్కడ మల్టిపుల్ ప్లేంటివ్స్ కోసం చెప్తున్నారు మల్టిపుల్ ప్లేటివ్స్ కి ఒక డిఫెండెంట్ కిస్క్ రిలీఫ్ ఉండినప్పుడు అవన్నీ క్లెయిమ్ చేయాలని చెప్పి చెప్తున్నారు సో

ఆర్డర్ వన్ రూల్ రూల్ వన్ అండ్ రూల్ త్రీని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇట్ ఇస్ మాండేట్ టు జాయిన్ దట్ రూల్ టు దిస్ రూల్ బికాస్ అందులో ఏం చెప్తుందండి ఆర్డర్ వన్ దేనికోసం చెబుతోంది క్విక్లీ

రూల్ త్రీ చెబుతుంది అనమాట తో ఒకరికన్నా ఎక్కువ మంది ఒక పర్టికులర్ పర్సన్ కి గా కానీ మల్టిపుల్ పర్సన్స్ ఎగనస్ కానీ సూట్ ఫైల్ చేయాలన్నప్పుడు వారు అందరినీ ఒకే సూట్ ఒకే సూట్ లోనే జాయిన్ చేయొచ్చు అంటే చాలా మంది ప్లెంటివ్స్ ని ఒక సూట్ లో ఎప్పుడు జాయిన్ చేయొచ్చు చాలా మంది డిఫెండెన్స్ ని ఒకే సూట్ లో ఎప్పుడు జాయిన్ చేయొచ్చు రూల్ వన్ రూల్ త్రీ చెబుతుంది కదా ఎప్పుడు జాయిన్ చేయొచ్చు అంటే సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి వాళ్ళకి ఏమైనా రైట్ టు రిలీఫ్ రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ వాళ్ళకి ఒకే ట్రాన్సాక్షన్ నుంచి ఒక పర్సన్ మల్టిపుల్ పర్సన్స్ నుంచి రైజ్ అయినప్పుడు రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ ఎవరికైతే ఉనిందో వారందరూ కలిపి ఒక సూట్ లోనే టిఫ్ కింద జాయిన్ అవ్వచ్చు లేదా ఎవరికి అగెనిస్ట్ గా సూట్ ఫైల్ చేయొచ్చు వారి అంటే కొంతమంది మల్టిపుల్ పర్సన్స్ కి గా కనుక మనకి రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ ఉంటే ఆ మల్టిపుల్ పర్సన్స్ అందరినీ కంబైన్డ్ కంబైన్ గా డిఫెండెన్స్ కింద జాయిన్ చేయొచ్చు అని రూల్ త్రీ చెప్తుంది తో అది మనం ఇక్కడ ఎందుకు తీసుకుంటాం అంటే మల్టిపుల్ పర్సన్స్ కి మల్టిపుల్ పర్సన్స్ అగేన్స్ గా డిస్ప్యూట్స్ ఉండినప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్స్ కూడా మల్టిపుల్ గానే ఉంటాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏబిఎన్సి యొక్క రైట్స్ సిడి అండ్ డి సి డి వాయులేట్ చేసారనుకోండి సో ఈ ముగ్గురు ఆ ముగ్గురు మీద ఇండిపెండెంట్ సూట్ చేసుకోవచ్చు ఏ ఏ మళ్ళీ మీద సూట్ ఫైల్ చేసుకోవచ్చు అలానే బి మళ్ళీ డి మీద ఫైల్ చేయొచ్చు అట్లనే సి మీద ఫైల్ చేయొచ్చు అక్కడికి ఎన్ని సూట్స్ అయ్యి మూడు సూట్స్ అయ్యి సిమిలర్ గా మళ్ళీ బి ఫైల్ చేసుకునే రైట్ ఉండే సి ఫైల్ చేసుకునే రైట్ ఉండే అది ఒక్కొక్కరికి ఇండిపెండెంట్ గా సికి కి ఇండిపెండెంట్ గా ఫైల్ సారీ డి కి ఇండిపెండెంట్ గా ఫైల్ చేయొచ్చు ఈ కి ఇండిపెండెంట్ గా ఫైల్ చేయొచ్చు ఎఫ్ కి ఇండిపెండెంట్ గా ఫైల్ తో ఇలా మల్టిపుల్ కాస్ ఆఫ్ యాక్షన్స్ ఎలాటైస్ అవుతాయంటే ఇది రీజన్ అనమాట సో ముగ్గురు వ్యక్తుల యొక్క రైట్స్ ముగ్గురు వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తుల మీద ఇండిపెండెంట్ వెళ్తే మల్టిపుల్ సూట్స్ అయిపోతాయి అందుకని ఏం చేస్తారంటే సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ లో కనుక సేమ్ రైట్స్ వాలెట్ అయి ఉంటే సేమ్ పర్సన్స్ వాలెట్ చేసే అయి ఉండు ఉంటే వారి అందరినీ ఒక సూట్లోనే జాయిన్ చేయొచ్చు అని చెప్పి చదువుకున్నాం కదా తో అట్లానే ఆ అదే కేసులోను తో ఆ మల్టిపుల్ పర్సన్స్ గా కాజ్ ఆఫ్ యాక్షన్స్ అడైజ్ అవుతాయి మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటినీ కూడా ఒకే సూట్ లో జాయిన్ చేయొచ్చు అని చెప్పి చెబుతుంది తో అందుకని ఆర్డర్ వన్ లోని రూల్ వన్ రూల్ త్రీ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకొని చదువుతాను అనమాట రూల్ త్రీ చదివాకర్స్టాండ్ దిస్ దిస్ రూల్ డీల్స్ విత్ ఆఫ్ యాక్షన్ చాలా కాజెస్ ఆఫ్ యాక్షన్ ఎట్లా అరైజ్ అవుతుందో కూడా చెప్తుంది అండ్ అన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ ఒకే సూట్ లో జాయిన్ చేయాలని కూడా ఇదే రూల్ చెప్తుంది సో ఎన్ని సెకండ్ స్టాన్సెస్ చూసామండి అల్ అల్ క్లియర్లీ మెన్షన్ లైక్ ఒక ప్లేటివ్ కి ఒక డిఫెండెంట్ కి అగైన్స్ గా మల్టిపుల్ ఆఫ్ యాక్షన్ ఉండినప్పుడు సింగిల్ కాస్ ఆఫ్ యాక్షన్ అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అది చాలా క్లియర్ గా రాసిస్తాం కానీ ఒక కే ఒక డిఫెండెంట్ కి అగెనిస్ట్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఉండినట్టు దీనికి ఎగ్జాంపుల్ ఎలా అయిపోతు మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఒకే వ్యక్తికి అగెనిస్ట్ గా ఎలా అయింది అని చెప్తే ఏ అనే వ్యక్తి దగ్గర బి అనే వ్యక్తి ఒక డేట్ లోను కొంతొమ్ము అప్పు తీసుకుంటారు మళ్ళీ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ జనవరి లోను లేకపోతే ట్వంటీ టూ జనవరి లోను కొంత సొమ్ము అప్పు తీసుకొని ఉండి ఉంటారు మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ మళ్ళీ వే వేరొక సొమ్ము ఇంకొక ఇంకొంచెం సొమ్ము అప్పు తీసుకొని ఉండి అయ్యా నేను రెండు కల్పించేస్తాను ఇదిగో ప్రనోత్ ఇస్తున్నాను కదా తీసుకోండి అని చెప్పి సెక్యూరిటీ కింద ప్లీజ్ నాకు ఇంకా అడిషనల్ అమౌంట్ కూడా కావాలని చెప్పి మళ్ళీ సెకండ్ టైమ్ తీసుకుంటారు మళ్ళీ థర్డ్ టైం టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అనుకోండి సారీ అది ఇవ్వడం కుదరలేదు బికాస్ ఆఫ్ సోన్సో రీజన్ అన్ని కలిపి మళ్ళీ సర్చ్ ఇచ్చేస్తాను ఈసారి కూడా దయించి నాకు అమౌంట్ ఇవ్వండి అంటే సో అవుట్ ఆఫ్ సాఫ్ట్ కన్సర్న్ వాట్ ఇట్ బి లైక్ ఇచ్చి ఉంటారు సో ఇప్పుడు త్రీ టైమ్స్ త్రీ డిఫరెంట్ మనీస్ త్రీ డిఫరెంట్ సమ్స్ ఆఫ్ మనీస్ ఒక వ్యక్తి ఇంకొక సేమ్ వ్యక్తి నుంచే అప్పు తీసుకొని ఉండినారు ఆ మూడు అమౌంట్స్ కూడా వారు కట్టలేదు సో ఇప్పుడు ఏ అనే వ్యక్తికి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఆ వ్యక్తికి గా త్రీ కాజెస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యింది ఫస్ట్ ఇచ్చిన సొమ్ము క్లెయిమ్ చేసుకోవచ్చు సెకండ్ ఇచ్చిన సొమ్ము క్లెయిమ్ చేయొచ్చు థర్డ్ ఇచ్చిన డెట్ అమౌంట్ ఏముందో అది కూడా క్లెయిమ్ చేయొచ్చు కానీ ఇండిపెండెంట్ గా ఒక్కొక్కసారి 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 క్లెయిమ్ చేస్తూ ఉంటే మల్టిపుల్ సూట్స్ అండ్ వేస్ట్ కోర్ట్స్ టైమ్ అయిపోతుంది కాబట్టి ఆ ఆ మూడు క్లెయిమ్స్ ఒకే సూట్ లోనే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి చెప్ ఆ ఒకే ఒకే సూట్ లో క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యిందో అన్ని కూడా ఒక సూట్ లోనే మెన్షన్ చేసి జాయిన్ చేయండి అని చెప్పి చెబుతుంది రూల్ త్రీ సో దిస్ ఇస్ ఆఫ్ ఒక ప్లెయిన్స్ కి ఒక డిఫెండెంట్ కేసుకి మల్టిపల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యాయి సెనారియో అది ఫస్ట్ లైన్ చెప్పింది మే యునైట్ ఇన్ ద సేమ్ డిఫెండెంట్ ఒక కి ఒక అగేనెన్స్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ అరాజ్ అయింది అది నేను ఇందాక ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సెకండ్ సెనారియో ఏం చెప్తుంది ఒకే ప్లేంటిఫ్ కి రైట్ మల్టిపుల్ డిఫెండెన్స్ కి అగేన్స్ట్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ అరైజ్ అవుతుంది రైట్ సో సేమ్ ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి అంటే బీసీ కి అగేనెస్ట్ గా దావా ఫైల్ చేసే రైట్స్ వచ్చాయనుకోండి అంటే బీ కెగనెస్ట్ ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది సికి అగెనెస్ట్ ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది డికి అగెనెస్ట్ గా ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది సో ఈ ముగ్గురిని ఒక సూట్ లోనే జాయిన్ చేస్తారు ఆ ముగ్గురికి అగెనెస్ట్ అయిన కాజ్ ఆఫ్ యాక్షన్ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అదే సూట్ లో మెన్షన్ చేయాలని చెప్పి చెప్పింది సో ఒక ప్లెయింట్ ఫోర్ మల్టిపుల్ డిఫెండెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ వ్యక్తి యొక్క ప్రాపర్టీ బి డి కంబైన్ గా వచ్చి డ్యామేజ్ చేసో ఆక్యుపై చేసో చేశారనుకోండి ఇప్పుడు ఏ సి బి అగెనెస్ట్ గా వెళ్ళొచ్చు సి కేనెస్ గా వెళ్ళొచ్చు ఈ కేనెస్ గా వెళ్ళొచ్చు వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ ప్రాపర్టీ రిలేటెడ్ రైట్స్ ఇంటి చేసినందుకు కదా చాలా మల్టిపుల్ సూట్స్ వద్దనే ఈ రూల్ చెబుతుంది ఈ ఆర్డర్ చెబుతుంది కాబట్టి సో అగెనెన్స్ గా వీళ్ళు వీళ్ళు ఎవరవుతారు మల్టిపుల్ డిఫరెన్స్ అవుతారు బి సిఎండిస్ట్ గా ఒకే ఇస్ ఏ వారికి వారికి అనే కాజెస్ ఆఫ్ యాక్షన్ అని ఒక సూట్ లోనే జాయిన్ చేస్తారు అని చెప్పి చెబుతుంది సెకండ్ సెనోడియో అండ్ థర్డ్ సెనేరియో అని చెబుతుంది గోయింగ్ టు దైన్ సెవెన్ కాసెస్ ఆర్ ద సేమ్ డిఫెండెన్స్ ఫస్ట్ సెనోడియోస్ జాయింట్లీ అండ్ థర్డ్ సెనోరియో ఏమవుతుందంటే అండ్ ఎనీ ప్లేటివ్స్ హావింగ్ కాజెస్ ఆఫ్ ఇన్ విచ్ దర్ జాయింట్లీ ఇంట్రెస్టెడ్ అగెన్స్ ద సేమ్ సో ఇక్కడ మల్టిపుల్ ప్లేటివ్స్ ఒకే డిఫెండెంట్ కి అగేన్స్ట్ గా ఒకే సోడ్ రిలీఫ్ క్లెయిమ్ చేస్తూ ఉండిన సిచ్యువేషన్ మూడోది అనమాట ఇక్కడ ప్లేటివ్స్ ఎక్కువ మంది ఉంటారు ఏ బిఎన్ సి ప్లేటివ్స్ ఉంటారు డిఫెండెంట్ ఒక్కరే ఉండొచ్చు ఇది థర్డ్ సెన్యూరియో అనమాట రైట్ సో డి అనే వ్యక్తి మళ్ళీ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఏ అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటారు బి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటారు సి అనే వ్యక్తి దగ్గర కూడా అప్పు తీసుకుంటారు అది ఒకే ట్రాన్సాక్షన్ లోను రైట్ ఒకే డేట్ రోజు అట్లా అప్పు తీసుకున్నారు అనుకుందాం సో ఏ ఒక సూట్ ఫైల్ చే మీద సో బికి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండే కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండే డి కి అగెనెస్ట్ గా సో మల్టిపుల్ ప్లేటివ్స్ కి ఒక వ్యక్తికి అగెనెస్ట్ గా ఒక రిలీఫ్ సేమ్ రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ అరైజ్ అయింది సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ లో కదా అది ఏమిటంటే డబ్బు అప్పు ఇవ్వడం ఒకే రోజు ఒకే ట్రాన్సాక్షన్ లో వీరి ముగ్గురు ఒకే వ్యక్తికి అప్పు ఇవ్వడం సో ఇలా సేమ్ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఉండినప్పుడు మల్టిపుల్ ప్లేటివ్స్ కి ఒక డిఫరెంట్ కి అగెనెస్ట్ గా అప్పుడు కూడా ఆ అన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ ఈ ముగ్గురికి అరైజ్ అయిన మూడు డిఫరెంట్

మల్టిపుల్ ప్లేటివ్ కి మల్టిపుల్ డిఫెండెన్స్ ఎగెనిస్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ వచ్చిండే నేను చెప్పాను కదా ఏ యొక్క రైట్స్ సి డిఇఈ అండ్ ఎఫ్ కలిపి వాలేజెస్ చేశాను అనుకోండి ఇప్పుడు ఏబిసి డిఫరెంట్ డిఫరెంట్ సూట్స్ ఫైల్ చేసుకోవచ్చు డి మీద ఒకసారి ఈ మీద ఒకసారి ఎఫ్ మీద ఒకసారి సిమిలర్లీ బి సిమిలర్లీ సి రైట్ సో ఏ కి డి కెగస్ ఒక కాజ్ ఆఫ్ ఉండే ఈ కెగెనిస్ ఒక కాజ్ ఆఫ్ ఉండే ఎఫ్ కి గా ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండే తిమ్మల ఓన్లీ బికి మళ్ళీ డి ఆఫ్ యాక్షన్ ఉంటే ఈ కేనెస్ ఆఫ్ కోజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఎఫ్ కేనెస్ ఆఫ్ యాక్షన్ ఉంటే సేమ్ ఇస్ ద ద కేస్ ఆఫ్ అ ఇక్కడ ఎన్ని ఎన్ని కాజ్ ఆఫ్ యాక్షన్స్ అరైజ్ అయ్యాయండి మల్టిపుల్ గా కదా మల్టిపుల్ ప్లేటివ్స్ కి మల్టిపుల్ డిఫెండెన్స్ ఎగెనెన్స్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యాయి అన్ని ఒక సూట్ లోనే జాయిన్ చేయండి అని చెప్పి చెప్పింది రూల్ త్రీ అన్నమాట రైట్ ఇంతే చెప్తోంది సో ఎన్ని కాసెస్ ఆఫ్ యాక్షన్ ఒక కానీ ఇక్కడ అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే చాలా చాలా మేజర్ థింగ్ ఇట్లా ఎట్లా జాయిన్ చేయగలము కాసెస్ ఆఫ్ యాక్షన్ అని ఒక సూట్లో అంటే అవి సేమ్ ట్రాన్సాక్షన్ రైజ్ అయితే మాత్రమే అండ్ దెన్ డిఫరెంట్ డిఫరెంట్ సూట్స్ తీసుకొస్తే సేమ్ క్వశ్చన్ ఆఫ్ లా కానీ సేమ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ కోర్టు ముందు ఉంటుంది అన్ని సూట్స్ డిసైడ్ చేయడానికి సేమ్ క్వశ్చన్ ఈ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ చేశారా లేదా ఈ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క రైట్ ఇన్ఫ్రింజ్ చేశారా లేదా లేకపోతే పలానా వ్యక్తి పలానా వ్యక్తి యొక్క యూనో ఏవైనా పర్సనల్ రైట్ ఇన్ఫ్లుయిన్స్ చేశారా లేదా ప్రాపర్టీ ఇన్ఫ్రింజ్ చేశారా ఏదైనా డామేజ్ కలగ చేశారా ఏదైనా డబ్బు అప్పివ్వాల్సి ఉండే ఇవ్వలేదా సేమ్ క్వశ్చన్ ఆఫ్ లా అన్ని సూట్స్ లోనే అడైజ్ అవుతుంది అనమాట లేదంటే సేమ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అరైజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లిమిటే క్వశ్చన్ ఆఫ్ లోకి తీసుకుంటే లిమిటేషన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి సేమ్ ఆ లిమిటేషన్ అన్ని సూట్స్ లోనూ అదే క్వశ్చన్ వస్తుండే వీరికి లిమిటేషన్ ఉందా వీరి లిమిటేషన్ లో ఫైల్ చేసుకున్నారా వీరు కూడా లిమిటేషన్ లోనే ఫైల్ చేసుకున్నారా అట్లా సేమ్ లేదంటే ఏదైనా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కి సంబంధించి కోర్ట్ ముందు ఆ ఇష్యూ సెటిల్ చేయాల్సిన డ్యూటీ ఉండి ఉండే అనుకో సేమ్ అదే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్ని సూట్స్ లోనూ ఇంకా అదే క్వశ్చన్ ఉంటుంది కోర్ట్ డిసైడ్ చేయాల్సింది సో అలా అలా ఉత్పన్నమైనప్పుడు మాత్రమే అన్ని కాసెస్ ఆఫ్ యాక్షన్ ఒక్క దగ్గర చేర్చి ఒక సూట్ లోనే పెట్టి పెట్టచ్చు అని చెప్పి చెబుతోంది రూల్ త్రీ అనమాట చలో రూల్ టూ డీల్స్ విత్ క్లెయిమ్స్ రూల్ త్రీ డీల్స్ విత్ జాయింట్ కాసెస్ ఆఫ్ యాక్షన్ సో అన్ని ఒక సూట్ లోనే నిక్షిప్తమైనట్టు చూసుకోండి మల్టిపుల్ సూట్స్ ఫైల్ చేసే ఆస్కారం లేకుండా అన్ని ఒక్క సూట్ లోనే క్లెయిమ్ చేసి ఫర్దర్ లిటిగేషన్స్ ఏమి లేకుండా చూసుకోండి సూట్ అంత దివ్యంగా ఫ్రేమ్ చేయాలి అని చెప్పి చెబుతోంది ఈ ఆర్డర్ టూ రైట్ ఇఫ్ యు గో టు ది రూల్ ఫోర్ ఓన్లీ ఫర్ ది రికవరీ ఆఫ్ ది మోబుల్ ప్రాపర్టీ సరే అన్ని క్లెయిమ్స్ అన్ని రిలీఫ్స్ ఒకసారి క్లెయిమ్ చేయమని అడుగు ఒకసారి ఒక సూట్ లోనే క్లెయిమ్ చేయమని అడుగుతోంది కదా డి హావ్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్ అంటే ఎస్ రూల్ ఫోర్ చిన్న ఎక్సెప్షన్ ఏమైనా ఇస్తుంది రిమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి అది మోస్ట్లీ రికవరీ ఆఫ్ రిమూవబుల్ ప్రాపర్టీ మీ ప్రాపర్టీ ఇంకా ఎవరైనా ఆక్యుపై చేసేసి ఉంటే దాన్ని మీరు పొజిషన్ అడుగుతూ ఉండుంటే రికవరీ ఆఫ్ దాట్ పర్టికులర్ రిమూవబుల్ ప్రాపర్టీ అడుగుతూ ఉండుంటే దానికి సంబంధించి ఎన్ని ఉన్నాయో అన్ని క్లెయిమ్స్ వేయడానికి లేదు కొన్ని సర్టైన్ సర్టైన్ సోట్ ఆఫ్ క్లెయిమ్స్ మాత్రమే ఆ రిమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి జాయిన్ చేయొచ్చు సూట్ సూట్లోనే అని చెప్పి చెబుతుంది ఎలాంటి క్లెయిమ్స్ ఇమూబుల్ ప్రాపర్టీ పొజిషన్ కి సంబంధించి క్లెయిమ్ చేయొచ్చు అంటే అంటే ఒక ప్రాపర్టీ ఒక ఇమూబుల్ ప్రాపర్టీ రాంగ్ ఫుల్ పర్సన్ కస్టడీలో ఉండినప్పుడు రైట్ ఫుల్ పర్సన్ దాని పొసిషన్ అడుగుతూ ఉండినప్పుడు ఇంకా ఏ ఏ క్లెయిమ్స్ ఆ ఇమూవుల్ ప్రాపర్టీకి సంబంధించి పొజిషనే కాకుండా ఇంకా ఏం క్లెయిమ్స్ అడగచ్చు అని చెప్పి రూల్ ఫోర్ చెబుతుంది క్లాస్ ఎలా చెబుతుంది క్లెయిమ్స్ ఫర్ మెయిన్ ప్రాఫిట్స్ ఆర్ ఎడియట్స్ టీ పార్ట్ ఆఫ్ ఏదైనా ఒక ప్రాపర్టీ మన పొసెషన్ అడుగుతున్నప్పుడు అది రాంగ్ ఫుల్ పర్సన్ పొసెషన్ లో ఉండి ఆ ప్రాపర్టీ ఏదైనా ప్రాఫిట్స్ రెంట్స్ చేస్తూ ఉండినప్పుడు ఇస్తున్నప్పుడు సేటస్ ఆ ప్రాపర్టీ విచ్ ఇస్ ఈస్ అండ్ ప్రాఫిట్స్ అనమాట ఎన్ ద సెన్స్ అవి ఏమైనా ఫీల్స్ అనుకోండి పంటలు పొలాలు ఇలాంటివి అనుకోండి వాటి నుంచి వచ్చిన ప్రొడ్యూస్ ఎవరైనా రాంగ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనుకో అవి లేదంటే అది ఒక ఇల్ లేకపోతే కిచెన్ ల్యాండ్ ఇలాంటిది అనుకోండి కిచెన్ ఇల్లు వాటి నుంచి రేంజ్ వస్తాయి కదా తో ఇటువంటివి ఏమైనా ప్రాఫిట్స్ కనుక ఒక ల్యాండ్ ఒక ఇమోబుల్ ప్రాపర్టీ జనరేట్ చేస్తున్నప్పుడు అది రాంగ్ ఫీల్ గా ఇంకొక పర్సన్ ఆక్యుపై చేసి దాని నుంచి ఉత్పన్నమైన ఆ ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో వారు సర్టెన్ పీరియడ్ కి అనుభవించినప్పుడు ఈ పొజిషన్ అడుగుతున్న సేమ్ సూట్ లోనే ఆ ప్రాఫిట్స్ ఏమైతే వారు రాంగ్ ఫీల్ గా ఎంజాయ్ చేస్తున్నారో వి కాల్ ఇట్ మోర్ మోర్ పర్టికులర్లీ మెయిన్ ప్రాఫిట్స్ ఆ మెయిన్ ప్రాఫిట్స్ ఏమైతే ఆ రాంగ్ ఫుల్ పర్సన్ అనుభవించి ఉండినారో అవన్నీ తిరిగి తిప్పి పర్సన్ కి ఇచ్చేయండి అని చెప్పి అడగచ్చు రిమూవబుల్ ప్రాపర్టీ పొజిషన్ అడుగుతున్నప్పుడు అడిషనల్ గా ఏ క్లెయిమ్స్ జాయిన్ చేయొచ్చట మెయిన్ ప్రాఫిట్స్ కి సంబంధించిన క్లెయిమ్ ఏమైతే ఉందో అది జాయిన్ చేయొచ్చు రైట్ ఇంకా బీలో ఏం చెప్తుంది క్లెయిమ్ ఫర్ డామేజెస్ ఆర్ ఫర్ బ్రేజ్ కాంట్రాక్ట్ అన్వచ్ ప్రాపర్టీ ఆర్ ఎనీ పార్డర్ ఆఫ్ ఇస్ హెల్త్ ఏదైనా మొబైల్ ప్రాపర్టీ కి సంబంధించి కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినప్పుడు ఆ కాంట్రాక్ట్ లో ఉండిన టర్మ్స్ బ్రీచ్ చేసి ఆ బ్రీచ్ మూలంగా బ్రీచ్ అయిన పార్టీ ఎవరైతే ఉండినారో వారు డామేజెస్ క్లెయిమ్ చేసే రైట్ ఉండినప్పుడు ఎస్ ఆ ప్రాపర్టీ పర్సెషన్ అడుగుతూ ఆ డామేజెస్ కూడా క్లెయిమ్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు వన్ ఇన్సిస్ట్రేషన్ ఫర్ దిస్ మనం సి ప్రాపర్టీ అమ్మినప్పుడు మనం అగ్రిమెంట్ సేల్ రాసుకుంటాం అండ్ కొన్ని కొన్ని సెకండ్ స్టాన్స్ లో ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో సర్టెన్ పోర్షన్ ఆఫ్ ద సేల్ ఏమైతే నిందో అది రిసీవ్ చేసుకుంది అన్నప్పుడు కొన్నిసార్లు ప్రాపర్టీ డెలివరీ ఇచ్చేస్తారు పొజిషన్ డెలివరీ ఇచ్చేస్తారు రైట్ సో ఇచ్చేసిన తర్వాత పర్టికులర్ ఫ్యూచర్ డేట్ ఏదో పెట్టుకుంటారు మిగతా సొమ్ము ఏమైతే ఉందో ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ డేట్ ఏదో ఒకటి పెట్టుకుంటారు పెట్టుకున్న రోజున ఆ సొమ్ము ఇచ్చేస్తే వారు వచ్చి రిజిస్టర్ చేస్తారు ట్రూ ఓనర్ వచ్చి రిజిస్టర్ చేయడానికి అగ్రిమెంట్ లో ఇలాంటి టర్మ్స్ రాసుకుంటూ ఉంటారు అని ఓన్ లో అబౌతా ప్రాపర్టీ డెలివరీ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ఎగన్ లెమన్ ఎగ్జాంపుల్ జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను సో అట్లా డెలివరీ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదు అనుకోండి కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పర్చేస్ రిమైనింగ్ వ్యక్తి ఇవ్వలేదు అనుకోండి నా ప్రాపర్టీ నేను పొసిషన్ అడగడానికి నేను సూర్ట్ ఫైల్ చేసుకుంటాను కదా దిస్ ఇస్ అబౌట్ మోర్ పర్టికులర్లీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే సోన్సర్ డే రోజు సోన్సర్ సొమ్ము ఇచ్చేసి అది రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలనేది టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ కదా సో ఆ పర్టికులర్ డే రోజు ఆ వ్యక్తి రారు ఆ సొమ్ము ఇవ్వరు అది మల్టిపుల్ డేస్ అయిపోయినా సరే ఆ వ్యక్తి రారు ఈ వ్యక్తికేమో డెలివరీ చూస్తే ఇచ్చేస్తున్నారు పొజిషన్ చూస్తే ఇచ్చే ఉన్నారు ఆ డబ్బు అయితే ఆ వ్యక్తి ఇవ్వడం లేదు రెజస్ట్రా అమౌంట్ ఏం చేస్తా అంటే సో పొజిషన్ రిగార్డింగ్ కాంట్రాక్ట్ వేసుకుంటారు కదా సో అలాంటప్పుడు డామేజెస్ క్లెయిమ్ చేసారు రైట్ ఉండినప్పుడు నా పొజిషన్ నాకు ఇవ్వండి ప్లస్ డ్యామేజెస్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా అడిగే రైట్ ఉంటది ఆ కన్సర్న్ సెలవుడికి సో అలాంటి టైం లో కూడా ఆ డామేజెస్ ఏమైతే ఉన్నాయో పొజిషన్ అడుగుతూ ఆ క్లెయిమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు డామేజెస్ అడుగుతూ క్లెయిమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది క్లాస్ ఇంకా సేమ్ ఒక వ్యక్తి చేసిన ఒక తప్పిదం మూలంగా లేదంటే ఒక రైట్ ఇన్సూరెన్స్ చేయడం మూలంగా ఇంకేమైనా పొజిషన్ అడగడమే కాకుండా ఇంకేమైనా కాస్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయితే సిమ్లర్ రిలీఫ్ ఏమైనా అరైజ్ అయితే అవి కూడా క్లెయిమ్ అని చెప్పి సి చెప్తుంది ఇవి తప్పించి మిగతా ఏమీ అడగడానికి లేదు రిమూబుల్ ప్రాపర్టీ పొజిషన్ అడుగుతున్నప్పుడు నేను ఇక్కడ మోర్ పర్టికులర్ గా మెన్షన్ చేసిన క్లెయిమ్స్ ఏమైతే ఉంది అవి మాత్రం అడిషనల్ గా జోడించవచ్చు ఆ సూట్ లో ఇవి తప్పించి రెస్ట్ ఆఫ్ దమ్ ఏమీ అడగడానికి లేదు అని చెప్పి రూల్ ఫోర్ చెబుతుంది అండ్ దెన్ రూల్ ఫైవ్ ఇస్ అబౌట్ క్లెయిమ్స్ బై ఆర్ అగేనెస్ట్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ హెర్ ఇదో చెప్తా అనుకో ముంచు వెల్ కమ్ టు దాటి పాయింట్ ఆఫ్ టైం So, rule five, the claims by or against executor, administrator, or a head. So, you should know who an executor is or who an administrator is. Uh, can anyone explain me who, who uh, an executor is and an administrator is? Anyone? At the time of uh, EP, the role of executor will arise. Sorry, Andy, not that. Anyone? ఓహో ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కి లింక్ నో ఇట్స్ నాట్ దట్ అండి ఐ'ల్ ఎక్స్‌ప్లెయిన్ యు అట్ ఎ పాయింట్ స్టార్ట్ సారీ యా ఎనీవన్ ఎల్ అంటే ఎవరు అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు నేను వరకు క్లాసెస్ లో కూడా చెప్పుండి నా అండి ఎవరు వినలేదా చలో ఐ'ల్ టెల్ యు ఎగ్జిక్యూటివ్ అనే పర్సన్ ఎవరు అంటే ఒక ఒక విల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా రైట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి తను తదనంతరం తన ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో తను మనవడికి చెందాలి అని చెప్పి ఒక వీల్ నమ్మ రాస్తారు తో మనవడు ఇంకా మైనర్ తను మెజర్ అయ్యేసరికి వీల్ వీల్ నెంబర్ రాసిన వ్యక్తి సర్వైవ్ అవ్వచ్చు పోయి కూడా ఉండి ఉండొచ్చు కదా తో మీన్ వేళ అట్లా ఈ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉండినారో వీలనమ్మ వారు చనిపోతే ఆ ప్రాపర్టీస్ అన్ని ఎబెన్స్ లో ఉండిపోతాయి మాయన రా తీసుకోలేరు చూసే వ్యక్తి ఎవరో తెలియదు బికాస్ ఆల్రెడీ ఆ ఆ ప్రాపర్టీ ఆ పర్టికులర్ పర్సన్ కి చెందాలని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు మనవాడికి కదా సో అప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏమవుతాయి అందుకని ఏం చేస్తారంటే ఒక ఎగ్జిక్యూటర్ ని పాయింట్ చేస్తారనమాట నేను వీళ్ళనమ్మలో ఏ ఏ టర్మ్స్ అయితే రాస్తున్నానో అవన్నీ మీరు నా తదనంతరం ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది నేను ఏ ఏ వ్యక్తికి ఏ ఏ ప్రాపర్టీ చెందాలని రాస్తున్నానో అవన్నీ ఆ ఆ వ్యక్తికి డెలివర్ చేయండి అని చెప్పి ఆ వీళ్ళనమ్మలో ఉండిన తన ఏ తన విషెస్ ఏమైతే ఉండో ఆ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తాను అనమాట సిమిలర్లీ అపాయింట్ చేస్తూ ఆ ప్రాపర్టీ కన్సర్న్ పర్సన్ కి డెలివర్ చేసే వరకు ఆ ప్రాపర్టీ కే కేర్ తీసుకునే బాధ్యత కూడా అదే వ్యక్తి మీద పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చోలీ బిఫోర్ అయిన మానవడికి ఒక ప్రాపర్టీ చెందాలని చెప్పి రాస్తున్నారు వాళ్ళు మనవడికి తాతగారు రాసినప్పుడు వారు ఎర్లీగా కనుక చనిపోతే మనవడి ఇంకా మైనారిటీ తీరకుండా ఉంటే ఆ ప్రాపర్టీని మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తి మీద పెడతారు ఎగ్జిక్యూటర్ రైట్ ఏ వ్యక్తి యొక్క వీళ్ళమ్మలోనూ వీల్నామా రాసిన వ్యక్తి యొక్క విషస్ ఏమైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి నెరవేర్చడానికి అపాయింట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉండినారో ఆ వీలునామా ద్వారానే అటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటర్ అని చెప్పి అనమాట అండ్ దాని హోమ్స్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ లోనే ఏదైనా ఒక ప్రొసీడింగ్ నడుస్తున్నప్పుడు కన్సర్న్ పార్టీ ఏమైనా కనుక చనిపోయి ఉంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ తాలూకా యునో ఆ అవన్నీ డీల్ చేయడానికి కోర్టు ఒక పర్సన్ అపాయింట్ చేస్తుంది రైట్ ఆ పర్సన్ ఇస్ నాన్ అదర్ దాన్ అడ్మినిస్ట్రేటర్ కోర్టులోను కోర్టు కనుక ఎవరైనా వ్యక్తిని అపాయింట్ చేస్తే ప్రాపర్టీస్ ని డీల్ చేయమని ఆ సూట్ తేలే వరకు ఆ పర్సన్ ని అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి పిలుస్తాం బి అడ్మినిస్ట్ర ఆల్ ద ప్రాపర్టీ అంటల్ ద సూట్ ఈస్ ఫైనల్లీ అడ్జెడికేటెడ్ రైట్ హిల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అనమాట విల్ బి అపాయింటెడ్ బై కోర్ట్ సో అటువంటి వ్యక్తిని మనం అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళనామాలోనే ఎవరైతే వీళ్ళనామా వ్రాస్తున్నారో వాళ్ళే ఒక కర్త వ్యక్తికి ఆ బాధ్యత అప్పచెప్తారు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా పరిరక్షించమని అండ్ దెన్ ఆ కన్సర్న్ టైం వచ్చినప్పుడు కన్సర్న్ పర్సన్స్ కి ఆ ప్రాపర్టీని తన విషస్ ప్రకారం పని చేయమని అపాయింట్ చేస్తూ ఒక సారీ అసైన్ చేస్తే ఒక పర్సన్ అపాయింట్ చేశారనుకో అటువంటి వ్యక్తిని మనం ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పిలుస్తాం అర్థమైందా అండి ఎస్ మేడం సో ఇప్పుడు ఎగ్జిక్యూటర్ అడ్మినిస్ట్రేటర్ కి సంబంధించి క్లెయిమ్స్ కోసం మాట్లాడుతున్నారు ఏం చెప్తాంది రూల్ ఫైవ్ క్లెయిమ్ బై ఎగ్జిక్యూటర్ ని కోర్టు నియమించదా కోర్టు నియమించదండి ఓన్లీ వీళ్ళమ్మ ద్వారా వీళ్ళమ్మ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మాత్రమే పాయింట్ చేస్తే అతన్ని మాత్రమే ఎగ్జిక్యూటర్ అని చెప్పి పిలుస్తాం ఓకే మేడం ఓకే పాదు Anybody can be an executor. Anybody, yeah, anybody can, can be an executor, yes. Adi, we'll number as No. Receiver, every point is a receiver. Portman. Obviously. Portman. Receiver is a different kind of thing. Oka particular as. అక్కడ రిసీవర్ లోను వ్యక్తులు చనిపోరండి వాళ్ళు బతికే ఉంటారు వాళ్ళు కోర్టులో ఉన్న ప్రాపర్టీని పర్టికులర్ పర్సన్ డీల్ చేయడం కుదరదు కాబట్టి కోర్టులో కోర్టు ఆ ప్రాపర్టీకి సంబంధించి కాగ్నిజన్స్ తీసుకుంది కాబట్టి కోర్టు స్వయనం ఇప్పుడు ప్రాపర్టీ తాలూకా లావాదేవీలు చూడలేదు కాబట్టి కోర్టు తరఫున ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తుంది నీజ్ రిసీవర్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు వస్తారంటే ఆ కన్సర్న్ ప్రాపర్టీ యొక్క ఆనర్డ్ చనిపోయినప్పుడు ఆ ప్రాపర్టీని అబేయన్స్ లో ఉంచకూడదు కాబట్టి అండ్ వాళ్ళ తాలూకా రిలేటివ్స్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బి అగైన్ ఎనీ పర్సన్ ఆ లీగల్ హెయిర్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఎవరైనా పక్కింటి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు తెలుసా ఇట్ ఆల్ డిపెండ్స్ అగెన్ ఆన్ డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ లోకి ఎవరిని అడ్మినిస్ట్రేటర్ కింద అపాయింట్ చేస్తుందని కానీ అడ్మినిస్ట్రేటర్ కింద అపాయింట్ చేస్తుందంటే అర్థం ఏమిటంటే ట్రూ ఓనర్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ ప్రాపర్టీ ఇస్ నో మోర్ అని అర్థం అనమాట ఒక వ్యక్తి ఆ ప్రాపర్టీ డిస్బ్యూట్ లో ఉండగా చనిపోయి ఉంటే ఆ ప్రాపర్టీ ప్రాపర్టీ లావాదేవీలు అన్ని డీల్ చేయడానికి కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ నిట అపాయింట్ చేస్తుంది అడ్మినిస్ట్రేటర్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రిసీవర్ ఓకే డిఫరెంట్ అమ్మా ఫాదర్ మీ రిసీవర్ రిసీవర్ ఇస్ డిఫరెంట్ yes receiver we ఓకే రిసీవర్ లో రిసీవర్ అపాయింట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క ట్రూ ఓనర్ చనిపోవాలి అనే రూల్ లేదు ఆ పర్సన్ బతికే ఉంటారు కానీ అతని ప్రాపర్టీ కోర్టులో డిస్ప్యూట్ లో ఉంది కాబట్టి అతను ఆ ప్రాపర్టీని హ్యాండిల్ చేయడం కుదరదు కాబట్టి అటువంటి ప్రాపర్టీస్ అంటే అతనైనా మ్యాల్ ఫ్యాక్టరీ కింద మ్యాల్ ఫ్యాక్టరీ కింద ఏమైనా ఆ ప్రాపర్టీని మేనిపులేట్ చేస్తారేమో అని డౌట్ ఉండినప్పుడు ఆ ప్రాపర్టీ అతని కజిన్ నుంచి తీసేసి వేరొక పర్సన్ కి ఆథరైజ్ కి ఇస్తారనమాట దాని తాలూకా లావాదేవీలన్నీ డీల్ చేయమని అంటే అతని రైట్స్ ఏంటి అతని లైబిలిటీస్ ఏంటి ఇవన్నీ ఆ ప్రాపర్టీ నుంచి ఏమైనా ప్రాఫిట్స్ వస్తుంటే ఎన్ని వస్తున్నాయి ఏం వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి లేకపోతే ఆ పర్సన్ కి ఎవరైనా అప్పులు ఇవ్వాల్సి వస్తుంటే ఎవరెవరు అప్పులు ఇవ్వాలి ఎంత అప్పు ఇవ్వాలి ఇవన్నీ డీల్ చేసే వ్యక్తి రిసీవర్ అక్కడ పార్టీ బతికే ఉంటారు అడ్మినిస్ట్రేటర్ లోను పార్టీ చనిపోతారు ఆ కన్సర్న్ ఓనర్ బతికి ఉండరు రైట్ ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూటర్ అయితే ఏ ఏ వ్యక్తి అయితే వీళ్ళ రాస్తున్నారు ఆ వ్యక్తి కన్సర్న్ పర్సన్ అతని ప్రాపర్టీని ఆ వీళ్ళు అతను ఎక్స్ప్రెస్ చేసిన విషయస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ అంటే ఫాలో అవ్వడానికి ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ అమలు పరచడానికి రైట్ అతని విషయస్ ఏమైతే ఉన్నాయో అవి అమలు పరిచే వ్యక్తి కింద అతని బదులుగా అతను ఉండదు కాబట్టి బికాస్ వీళ్ళ కన్సర్న్స్ ఓన్లీ వన్ పర్సన్ ఇస్ ఎక్స్పైర్డ్ కదా సో ఆ వ్యక్తి తదనంతరం అతని విషయస్ ఏమైతే ఉంటున్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఒక గార్డ్ కింద ఆ ప్రాపర్టీస్ కి గార్డ్ కింద ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు అండ్ దాట్ పర్సన్ ఎగ్జిక్యూటర్ రైట్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి సంబంధించి క్లెయిమ్స్ కోసం ఈ రూల్ ఫైవ్ చెబుతోంది క్లెయిమ్స్ బై ఆర్ ఎగేనెస్ట్ అంటే బై బై అంటే బై బై అడ్మినిస్ట్రేటర్ బై లీగల్ హెయిర్ ఎగేనెస్ట్ అంటే వారికి ఎగెనిస్ట్ గా ఏదైనా ఎగ్జిక్యూటివ్ గా కానీ అడ్మినిస్ట్రేటర్ గాని హెయిర్ కి ఏదైనా సూట్ ఫైల్ అయినప్పుడు క్లెయిమ్స్ జాయిన్ చేయాలా ఏం జాయిన్ చేయాలి ఏం జాయిన్ చేయకూడదు అనేది ఇక్కడ చెప్తుంది మోర్ పర్టికులర్లీ నెగటివ్ ఆస్పెక్ట్ చెప్తుంది ఏం జాయిన్ చేయకూడదు అనేది రూల్ ఫైవ్ చెప్తుంది నో క్లెయిమ్ బై ఆర్ అవర్ ఎగ్జిక్యూటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ హెయర్ డిపెండింగ్ ఆన్ ద సెకండ్ స్టాన్స్ ఆఫ్ ద కేసు అదే అడ్మినిస్ట్రేటర్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన హెయిర్ కి సంబంధించిన అన్నట్టు డిపెండింగ్ ఆన్ దాక్ట్ సెకండ్ స్టాన్స్ విత్ క్లెయిమ్స్ బై ఆర్ అగెనస్ట్ హిమ్

అన్లెస్ యూఆర్ అక్వాంటెడ్ విత్ అట్ అండ్ ఐ టెలి వాట్ దిస్ ఇస్ ఏం చెప్తున్నారంటే సి ఒక సూట్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ చేసిన ఎగ్జిక్యూటివ్ కి అగేనిస్ట్ గా ఫైల్ అయినా సిమిలర్లీ అడ్మినిస్ట్రేటర్ ఆర్ హెయిర్ సో అట్లా ఫైల్ అయినప్పుడు వారికి ఆ కెపాసిటీస్ చూడాల్సి ఒక వ్యక్తి మల్టిపుల్ కెపాసిటీస్ లో చాలా పనులు చేసి ఉండొచ్చు ఏ అనే వ్యక్తి ఒక ఫాదర్ కెపాసిటీలో కొన్ని పనులు చేసి ఉండొచ్చు ఒక సన్ కెపాసిటీలో చాలా మని చాలా పనులు చేసి ఉండొచ్చు హస్బెండ్ కెపాసిటీలో చాలా పనులు చేసి ఉండొచ్చు అలాగే వర్కింగ్ జనరల్ మేనేజర్ సంథింగ్ ఆ కెపాసిటీలో కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు కదా పర్సన్ కి మల్టిపుల్ కెపాసిటీస్ ఉంటాయి చాలా పనులు చేస్తున్నప్పుడు రైట్ సో ఇట్లా అలా తీసుకునేటప్పుడు అల్ గివ్ యూన్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి తన కొడుకు ఎక్స్కర్షన్ కు టూర్ కి వెళ్తా అన్నప్పుడు సరే ఇదో ఈ డబ్బు ఆడుకొని చెక్ ఇస్తారనమాట ఓ యాభై వేల ఓ లక్ష ఇచ్చారు చెక్ రైట్ సో అదే వ్యక్తి ఒక ట్రస్టీ కింద ఒక జనరల్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు వారు ఏం చేస్తారంటే ఆ ఫార్మ్ తరపున ఏ ఫర్మ్ కి తరపున వారు జనరల్ మేనేజర్ కింద ఏ కంపెనీ తరపున జనరల్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు అఫీషియల్ గా ఆ కంపెనీ రిలేటెడ్ అఫైర్స్ కోసం ఒక చెక్ ఇస్తారు సో ఈ చెక్ బౌన్స్ అవుతుంది ఆ చెక్ రెండు చెక్కలు బౌన్స్ అవుతాయి బౌన్స్ అయినప్పుడు కొడుకు తండ్రి మీద చెక్ బౌన్స్ కేసు వేయగలరా కెపాసిటీలో ఏంటండి వెయ్య ఎవరు చెప్పారండి తండ్రి కొడుకుకి సరదాగా వాడుకోమనిచ్చింది డబ్బు చెక్ ఫామ్ లో ఇచ్చి ఉంటే అది బౌన్స్ అయితే కొడుకు తండ్రి మీద చెక్ బౌన్స్ కేసు వేస్తారా వెయ్యొచ్చా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పిందా ఒక చెక్ బౌన్స్ అయిందంటే జనరల్ గా ప్రిజాంప్షన్ ఏం తీసుకుంటారంటే చెక్ ఎవరి చేతులైనా ఉండుంటే ఆ చెక్ అప్పు రూపేణ అప్పుని సెటిల్ చేయడానికి ఇచ్చిన చెక్ అయి ఉండాలి అని చెప్పి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రిజాంషన్ తీసుకుంటుంది రైట్ అండ్ అదే అదే ప్రిజంషన్ ఎంత వరకు తీసుకుంటే దాని నెగోషియబుల్ యాక్ట్ చెప్తుందంటే అది ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నో నో ఇది డెట్ కోసం ఇవ్వలేదు నేను వేరే పర్పస్ కి ఇచ్చినాను అని ప్రూవ్ చేసే వరకు ప్రిజంప్షన్ కోర్ట్ ఏం తీసుకున్నది అంటే ఎవరి చేతిలో ఉన్న చెక్ నుండి అది బౌన్స్ బాన్స్ అయింటే ఆ చెక్ కేవలం అప్పు కోసం ఇచ్చినట్టు ప్రిజాంప్షన్ తీసుకున్నది కానీ ఇక్కడ తండ్రి కొడుకుకి ఇచ్చిన చెక్ అప్పు కెపాసిటీలో ఇవ్వలేదు కొడుకు ఏం బాకీ లేదు ఆ బాకీ తీర్చడానికి తండ్రి చెక్ ఇవ్వలేదు క్యాజువల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం బయటకు వెళ్తున్నాను అన్నప్పుడు డబ్బు అవసరం ఉందని కొడుకు అడిగితే చెక్ ఫామ్ లో ఇచ్చినారు తండ్రి తో యు కెన్ నాట్ ఫైల్

సో అలా అన్నమాట ఆ కెపాసిటీస్ గమనించుకోవాలి ఇక్కడ తో అదే కెపాసిటీస్ ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఈ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ లీగల్ హెడ్ వారి ఆ అఫీషియల్ కెపాసిటీలో కనుక ఏదైనా పని చేసినప్పుడు వారు పర్సనల్ కెపాసిటీతో పని చేసినప్పుడు వారు ఏదైనా ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు ఆ క్లెయిమ్స్ కి సంబంధించి ఈ రెండు జాయిన్ చేసేయడానికి లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే ఆఫీషియల్ కెపాసిటీలో క్లెయిమ్ చేస్తున్న ఆ క్లెయిమ్ ప్లస్ పర్సనల్ గా క్లెయిమ్ చేస్తున్న క్లెయిమ్ రెండు క్లబ్ చేసేడానికి లేదు అని చెప్పి చెప్తున్నారు అవి సేమ్ ట్రాన్సాక్షన్ లో వచ్చినవి కాదు కానీ ఎప్పుడు అలా క్లెయిమ్ చేయొచ్చు అంటే ఎగ్జిక్యూటర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి సర్టన్ బాధ్యత ఏముంటుంది అంటే ఆ ప్రాపర్టీ సంబంధించి పరిరక్షించాలని ఆ ప్రాపర్టీని ఇంకేమైనా డెవలప్ చేస్తుంటే డెవలప్ చేయమని కూడా ఏమైనా అలాంటి రైట్ ఏమైనా ఇచ్చారనుకోండి అందులో సో ఆ ప్రాపర్టీ తాలూకా ట్రాన్సాక్షన్ ఏమైనా పర్టికులర్ ఎగ్జిక్యూటర్ ఆ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఆ వీళ్ళు నమ్మ రాస్తారు తన మనవాడికి తనకి తనకి ఉన్న పదిహేను ఎకరాల పొలం ఏమైతే నిందో లేదంటే వేకెంట్ ల్యాండ్ ఏమైతే నిందో అది తన మనవాడికి చెందాలని వీల్ నమ్మ రాస్తారు రైట్ అది రాస్తే ఒక ఎగ్జిక్యూటివ్ కూడా అపాయింట్ చేస్తారు ఆ సోకాల్ ఫిఫ్టీన్ యాకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏమైతే నిందో అందులో నువ్వు ఒక ఏకర్ మీరు దాన్ని రక్షిస్తున్నందుకు గార్డియన్ కింద అపాయింట్ చేసినందుకు మీ మీకు ఒక యాకర్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను రెస్ట్ ఆఫ్ ద ఫోర్టీన్ యాకర్స్ నా మనవడి పెద్ద మెజారిటీ వచ్చిన తర్వాత వారికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి వారికి చెందాలని చెప్పి ఒక వీల్ నెంబర్ అనుకోండి ఏనే వ్యక్తి రైట్ సో ఇక్కడ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ యాకర్స్ ఎగ్జిక్యూటర్ కి వన్ యాకర్ ఓన్ ఓన్ అయిపోతుంది బికాస్ ఇట్ ఈస్ గిఫ్టెడ్ హెమ్ అండ్ ఫోర్టీన్ యాకర్స్ హీస్ హోల్డింగ్ ఇన్ ఆఫీషియల్ కెపాసిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ సో ఇదే ప్రాపర్టీ డెవలప్ చేయడానికి నువ్వు ఏమైనా పనులు చేయ చేయదలుచుకుంటే చెయ్యు అని చెప్పి కూడా రైట్ ఇచ్చారనుకోండి ఎగ్జిక్యూటర్ కి ఆ వీల్ నెంబర్ రాసిన ఏనే వ్యక్తి సో ఈయన ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోతారు గానే ఆ వీల్ నెంబర్ రాసిన వ్యక్తి ఈ అబ్బాయి ఇంకా మైనర్ కిందనే ఉండుంటారు సో దానికి ఇచ్చాక ఆ ల్యాండ్ అలా వేకెంట్ గా ఉంచడం ఎందుకని చెప్పి లీజ్ కి ఇచ్చారు అనుకోండి కి ఇచ్చినప్పుడు ఆల్ ద ఫిఫ్టీన్ ఆకర్స్ లీజ్ కి ఇస్తారు అనుకోండి సి అనే వ్యక్తికి రైట్ అంటే అతనే అతని పర్సనల్ ప్రాపర్టీ ఒక వన్ యాకర్ ఉండే గార్డెన్ గార్డియన్ కింద నిలిచిన ప్రాపర్టీ ఏమైతే ఉందో అది ఫోర్టీన్ యాకర్స్ ఉండే ఆ మొత్తం ఫిఫ్టీన్ యాకర్స్ లీజ్ అనుకోండి ఒక వ్యక్తికే సి అనే వ్యక్తికి మొత్తం ఫిఫ్టీన్ యాకర్స్ లీజ్ కిచ్చారు ఆ వ్యక్తి ఆ లీజ్ తలకి అమౌంట్ ఏదో ఇవ్వలేదు అనుకోండి చాలా చాలా ఇయర్స్ ఒక త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ టెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎడియట్స్ ఉంచేస్తారు డబ్బు ఇవ్వలేదు ఆ లీజ్ లో ఇవ్వాల్సిన పే చేయాల్సిన అమౌంట్ ఏమైతే ఉందో అమౌంట్ ఇవ్వలేదు అనుకోండి తో ఈ సో కాల్డ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉండినారో వారి మీద సూట్ ఫైల్ చేసి అమౌంట్ క్లెయిమ్ చేస్తే రైట్ అయితే వీరికి ఉంటుంది క్లెయిమ్ చేస్తే రైట్ ఉంటుంది కదా సో క్లెయిమ్ చేస్తున్నప్పుడు వారు ఏ ఏ కెపాసిటీలో ఫైల్ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ కెపాసిటీలో సూట్ ఫైల్ చేస్తారు సూట్ ఫైల్ చేసినప్పుడు వారు ఎంత ఎంత ఎన్ని యాకర్స్ మీద సొమ్ము అడగొచ్చు ఎడియర్స్ ఫోర్టీన్ అకర్స్ కి సంబంధించిన ఎడియర్స్ ఏమైతే ఉన్నాయో దాని తాలూకా ఆఫీషియల్ కెపాసిటీలో సూట్ ఫైల్ చేసారు ఎగ్జిక్యూటివ్ కింద కాబట్టి ఆ అంతవరకునే అడగచ్చు కానీ ఇతను ఏం చేస్తారంటే అతని పర్సనల్ క్లెయిమ్స్ ఈ నేను అదే దాంట్లోనూ నా వన్ యాకర్ పొలం కూడా ఇచ్చాను కదా నాకు గిఫ్ట్ ఇచ్చిన వన్ యాకర్ పొలం కూడా నేను తీసుకు ఇచ్చాను కదా అదే వ్యక్తికి నేను క్లెయిమ్ చేస్తానంటే చేయొచ్చా చేయకూడదా అదే క్లెయిమ్ లో సూట్ లో ఈ రెండు క్లెయిమ్స్ ఒక సూట్ సూట్లోనే జాయిన్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నాను చేయొచ్చు అని చెప్పేది దాదో పాట అన్లెస్ అని తర్వాత చెప్పిన పాట ఏమైతే ఉందో అది చెయ్యొచ్చు అని చెప్పి జనరల్ జనరల్ రూల్ ఏమిటంటే కెపాసిటీ కెపాసిటీలోను ఈ ఎగ్జిక్యూటివ్ గా గానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఒక లీగల్ గా గానీ ఆఫీషియల్ డ్యూటీలో ఏదైనా సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆ కెపాసిటీస్ లోను అతని పర్సనల్ క్లెయిమ్స్ ఏమీ జోడించడానికి లేదు ఇస్ అ జనరల్ రూల్ కానీ ఒక ఒక తరుణంలో మాత్రం జోడించవచ్చు ఒక సెకండ్ స్టాండ్స్ లో అని చెప్పి చెప్తుంది ఆ ఎక్సెప్షన్ ఏంటంటే అతని ప్రాపర్టీ కూడా సైమిల్టేనియస్ గా అదే ట్రాన్సాక్షన్ కి ముడిపడింది అంటే అప్పుడు అంటే ద సేమ్ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే అతని ఎగ్జిక్యూటివ్ కింద నిండినారో అందులో అతని ప్రాపర్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడైతే క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు అల్ రీ లాస్ట్ మెన్షన్ క్లెయిమ్స్ లాస్ట్ మెన్షన్ క్లెయిమ్స్ అంటే పర్సనల్ క్లెయిమ్స్ అనమాట అన్లెస్ లాస్ట్ ముందు మెన్షన్ చేసిన క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్ కెపాసిటీలో లాస్ట్ మెన్షన్ క్లెయిమ్స్ అతని పర్సనల్ క్లెయిమ్స్ అనమాట లాస్ట్ మెన్షన్ క్లెయిమ్స్ జనరల్ గా అడగడానికి లేదు కానీ ఎప్పుడు అడగచ్చు అంటే అన్లెస్

సేమ్ ప్రాపర్టీ ఆ సేమ్ ఎస్టేట్ కి సంబంధించిన క్లెయిమ్ కనుక అతని పర్సనల్ క్లెయిమ్ కూడా ఉండి ఉంటే అప్పుడు యాడ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు బట్ ఇఫ్ ఇట్ రిలేట్స్ టు డిఫరెంట్ క్లెయిమ్స్ అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఇప్పుడు ఆయన అలాగా సూట్ ఫైల్ చేస్తున్నారు కదా పనుల పని ఆ వ్యక్తి ఆ వ్యక్తికి గా ఇంకా మల్టిపుల్ ఏమైనా క్లెయిమ్స్ ఉంటే అవన్నీ కూడా ఇందులో చేర్చి అడిగేడానికి లేదు బికాస్ అతను ఎగ్జిక్యూటివ్ కెపాసిటీలో సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కెపాసిటీలో ఏ క్లెయిమ్స్ అయితే అడైజ్ అయ్యాయో అవి మాత్రమే అడగాలి అతని పర్సన్ అతని పర్సనల్ గా ఏమైనా ఆ వ్యక్తికి అప్పించారు అనుకోండి ప్రొనోట్ మీద ఆ ప్రొనోట్ కూడా ఇందులో జాయిన్ చేసేస్తే ఇదిగా నాకు ప్రొనోట్ మీద కూడా డబ్బు బాకీ ఉన్నాడు అతను లీజ్ అమౌంట్ కాదు నాకు పర్సనల్ గా ప్రొనోట్ అమౌంట్ బాకీ ఉన్నాడు ఇదిగోండి ప్రొనోట్ ఇది కూడా క్లెయిమ్ చేసేస్తున్నాను ఇదే సూట్ లో అని అనడానికి లేదు చేయడానికి లేదు అలాంటి క్లెయిమ్స్ క్లబ్ చేయడానికి లేదు పర్సనల్ క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీషియల్ కెపాసిటీలో ఏదైనా సూట్ ఫైల్ చేసినప్పుడు పర్సనల్ క్లెయిమ్స్ అడగడానికి లేదు ఎప్పుడు అడగచ్చు అంటే సేమ్ అదే క్లెయిమ్ సేమ్ ప్రాపర్టీకి సంబంధించి అయినప్పుడు మాత్రం అయితే అడగచ్చు లేదంటే అడగకూడదు అలాంటి క్లెయిమ్స్ జాయిన్ చేయకూడదు అని చెప్పింది రూల్ ఫైవ్ అల్ గో టు రూల్ సిక్స్ ఇఫ్ క్లియర్ టు ఎవరి ప్లీజ్

బేడాగ్స్ ఉంటాయి ప్లీజ్ హ్యాండిల్ చెప్తుంది పార్ట్ ది కోర్ట్ టు ఆర్డర్ సెపరేట్ ట్రైల్స్ కోర్ట్ ఇందాక క్లబ్బింగ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ క్లబ్బింగ్ ఆఫ్ కాజెస్ ఆఫ్ యాక్షన్ చెప్పుకున్నాం కదా అట్లా ఏమైనా క్లెయిమ్స్ క్లబ్ చేసినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్స్ మల్టిపుల్ కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఒక సూట్ లో జాయిన్ చేసినప్పుడు అది కనుక ఆ సూట్ ని డిలే చేస్తుంది లేకపోతే అది ఎక్సర్సైజ్ గా ఉంది అని భావించినప్పుడు అది అన్ని క్లెయిమ్స్ అదే సూట్ లోను డీల్ చేయడం ఆ కోర్ట్ కి కుదరుదు అని భావించినప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని వెడగొట్టి సెపరేట్ సూట్స్ ఫైల్ చేసుకోండి అని చెప్పి చెబుతుంది అనమాట పవర్ టు ఆర్డర్ సెపరేట్ ట్రైల్ అంటే దానికి సంబంధించిన ట్రైల్ వేరేగా కండక్ట్ చేస్తారు ప్రస్తుతానికి ఫీజిబుల్ గా ఉన్నవి మాత్రమే నేను ఈ సూట్ లో తీసుకుంటానని కోర్ట్ చెబుతుంది అనమాట ఆల్ రీజ్ రూల్ ఫర్ యూ వేర్ ఇట్ అపియర్స్ టు ద కోర్ట్ జాయింటర్ ఆఫ్ కాసెస్ ఆఫ్ యాక్షన్ ఇన్ వన్ సూట్ మే ఆర్ డిలే ద ట్రైల్ ఆర్ ఇస్ అదర్వైజ్ టు ద కోర్ట్ ఆ కోర్టు అన్ని కాసెస్ ఆఫ్ యాక్షన్ ని క్లబ్ చేసినప్పుడు ఆ వివో కొంచెం కన్ఫ్యూజింగ్ గా తిక్కమగ్గా లేకపోతే చాలా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండినప్పుడు అది అన్ని సెటిల్ చేయాలి ఒకే సూట్ లో అంటే ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ అని అనుకుంటున్నప్పుడు లేదా అది కొంచెం చాలా ఎంబరేసింగ్ గా ఉండినప్పుడు కోర్ట్ కి కానీ పార్టీస్ కి కానీ కోర్ట్ ఏం చేస్తుంది అంటే కోర్ట్ హ్యాస్ పవర్ టు ఆర్డర్ సెపరేట్ ట్రైన్ ఆ పర్టికులర్ ఎంబరేసింగ్ ఇష్యూ ఏమైతే ఉంది డిలే చేస్తున్న ట్రైన్ డిలే చేస్తున్న ఇష్యూ ఏమైతే ఉంది అటువంటి ఇష్యూని సెపరేట్ చేసేసి దానికి వేరే ట్రయల్ కండక్ట్ చేస్తుంది ఇంకా ప్రాబ్లమ్ లేదు అన్ని క్లెయిమ్స్ మీద అన్ని అన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్స్ మీద రెస్ట్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ యాక్షన్స్ ఏమైతే ఉంటాయో దానికి సంబంధించి సూట్ నడిపించి జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది అది రూల్ సిక్స్ అంటే రూల్ సెవెన్ చెప్తా ఆబ్జెక్షన్స్ ఆర్ టు మిస్ జాయింటర్ మిస్ జాయింటర్ ఆఫ్ మనం మిస్ జాయింటర్ ఆఫ్ పార్టీస్ ఎట్లా చదువుకున్నామో ఆర్డర్ వన్ లో అంటే అక్కర్లేని లేని పార్టీస్ ని పార్టీ కింద జాయిన్ చేస్తే ద పార్టీ విచ్ ఇస్ నాట్ ఎ నెసరీ పార్టీ టు పర్టికులర్ సూట్ వారిని పార్టీ కింద జాయిన్ కాల్ మిస్ పార్టీస్ సేమ్ థింగ్ ఇక్కడ మిస్ కాజెస్ ఆఫ్ యాక్షన్ కూడా వర్తిస్తుంది అనమాట ఏదైనా ఒక కాస్ ఆఫ్ యాక్షన్ ఆ పర్టికులర్ సూట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు స్టిల్ యాడ్ చేస్తే కాల్ మిస్ కాస్ ఆఫ్ యాక్షన్ సో అలాంటి మిస్ ఏదైనా ఒక కాస్ ఆఫ్ యాక్షన్స్ మల్టిపుల్ కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఒక సూట్ లోని జాయిన్ చేసేసినప్పుడు డిఫెండెన్స్ కి ఏదైనా దానికి సంబంధించి ఆబ్జెక్షన్ ఉంది అనుకోండి ఈ ఇది పర్టికులర్ పర్టికులర్ కాస్ ఆఫ్ ఆక్షన్ మిస్ జూ ఇందులో అడగ అడగాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూట్ ఫోర్ పొసెషన్ వేసుకున్నప్పుడు నాకు పార్టీషన్ చేసి నాది నాకు ఇచ్చేసండి అని అడిగారు అనుకో తో పార్టీషన్ కి పొసెషన్ కి సంబంధమే ఉండదు అసలు రైట్ తో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్లెయిమ్స్ ఏమైనా ఉండే అనుకో అనౌన్డ్ అయిన కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వచ్చి ఇందులో ఈ పర్టికులర్ సూట్ లో జాయిన్ చేసినప్పుడు అది మిస్ జాయింట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ క్లెయిమ్స్కి ఏమైనా డిఫరెంట్ ఆబ్జెక్షన్ ఉండినప్పుడు వారు ఆబ్జెక్షన్ ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే రేజ్ చేయాలి అని చెప్పి చెబుతాను అండ్ ఎర్లియస్ట్ టైమ్ ఇస్ నథింగ్ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఇష్యూస్ తయారు చేయక ముందే కోర్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది కదా ఆ ఇష్యూస్ ఫ్రేమ్ చేయక ముందేనే లేదంటే ఆ ఇష్యూస్ సెటిల్ చేయక ముందే సెటిల్ చేస్తున్నాయి రోజైనా సరే ఆ ఆబ్జెక్షన్ ఏమైతే ఉందో మిస్ జాండర్ ఆఫ్ క్లెయిమ్స్ కాజెస్ ఆఫ్ యాక్షన్ కి సంబంధించి అది ఎర్లియస్ట్ స్టేజ్ లోనే క్లెయిమ్ చేసుకోవాలి ఆబ్జెక్షన్ ఒకసారి కనుక క్లెయిమ్ చేయకుండా గమ్మగా ఉండి సూట్ లో జడ్జ్మెంట్ కనుక వచ్చేసి ఉంటే లాటెస్ట్ స్టేజ్ లోను ఆ సోకాల్ డిఫెండెంట్ కి ఆబ్జెక్షన్ అలా చేసే

ఏ అనే వ్యక్తి దగ్గర బి అనే వ్యక్తి దఫ దఫాల్ గా అమౌంట్ అప్పు తీసుకొని ఉండినారు ఒకసారేమో పది లక్షలు తీసుకున్నారు ఒకసారేమో ఇరవై లక్షలు తీసుకున్నారు ఒకసారేమో పదిహేను లక్షలు తీసుకున్నారు వరస్ ఎంత అయిందండి టెన్ ట్వంటీ అండ్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఆబ్వియస్లీ కదా సో వీరేం చేస్తారంటే ఈ సూట్ ఇండిపెండెంట్ గా ఆ ఫెవరేట్ తో ఉండినారు వారు ఏం చేస్తారంటే ఓ పది లక్షలు పది లక్షలు జూనియర్ సివిల్ జడ్స్ కోర్టు జ్యూరి వస్తుంది పదిహేను లక్షలు జూరిన్ జూనియర్ సివిల్ జడ్జ్ జ్యూరిశిక్షన్ వస్తుంది ఇరవై లక్షలు జూనియర్ సివిల్ జడ్జ్ జ్యూరి శిక్ష వస్తుంది కదా అని మూడు డిఫరెంట్ డిఫరెంట్ కదా నేను జస్ట్ క్లబ్ చేస్తున్నాను క్లబ్ చేసి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోనే ఎస్ఎస్ఆర్ అనుకోండి వారు అల్టిమేట్ గా అడుగుతున్న సొమ్మెంతా ఫార్టీ ఫైవ్ లాక్స్ సివిల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు జ్యూరికి జూరిస్టిక్ ఫైల్ చేయొచ్చా చేయకూడదు తో అదే చెప్తుంది ఇది మీరు ఎన్ని కాజెస్ ఆఫ్ యాక్షన్ జత చేసి సరే అది ఆ కోర్ట్ యొక్క పెకినరీ జీవ కి సంబంధించి అనుగుణంగానే ఉండాలి తప్పితే ఎక్సీడ్ అయ్యి ఉండకూడదు అది కూడా గమనించకండి అని చెప్పి చెబుతోంది సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ క్లియరా అండి చలో అంతే వేర్ ద కాజెస్ ఆఫ్ యాక్షన్ ఆర్ యునైటెడ్ మల్టిపుల్ కాసెస్ ఆఫ్ యాక్షన్ యునైట్ చేసినప్పుడు దగ్గరికి చేర్చినప్పుడు ఒక సూట్లోని

Clear, ever I Hello, very good. So uh, I have done with uh, uh, audit two completely, and I hope it is clear to everyone. And if you have, uh I have another five minutes of time, five to ten minutes.